దశాబ్ద కాలంగా నిన్న పార్టీ నడుపుతూ నేను ఇంటర్వ్యూలో అడుగుతా ఉన్నా, దశాబ్ద కాలంగా ఎలా పార్టీ నడుపుతున్నావు అంటే నేను ఒకటే చెప్పాను, ఎన్టీ రామారావు గారికి ఎంజీఆర్ గారికి కుదిరింది, కానీ ఎవరైనా సరే పొలిటికల్ రావాలంటే 5 మినిట్ ఇన్స్టెంట్ నూడుల్ లాగా పార్టీ నడపలేదు. కింద పడి నలిగిపోయి పోరాటాలు చేసి దెబ్బలు తిని అడ్డమైన వాళ్ళ చేత బూతులు తిని ఎందుకు నిలబడతామంటే దేశం మీద నేల మీద ఉన్న మమకారం ఇది. ప్రజల కష్టాలకి మన వంతు సాయం చేయాలి. దాంట్లో పదవులు వస్తాయో రావో నాకు నిజంగా తెలియదు, కానీ ఎప్పుడు ఒకటే కమిట్మెంట్ పెట్టుకున్నాం, కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండటం. ప్రజాస్వామ్యం నిజంగా గడ్డు పరిస్థితుల్లో ఉంటే దానికి అడ్డుగోలుగా నిలబడిపోవటం. చంద్రబాబు గారిని అన్యాయంగా జైల్లో పెడితే నాకు ఒకటే అనిపించింది, రేపొద్దున కష్టం ఎవరికైనా వస్తుంది, మనకేమో ఆయనకైనా కాదు, తెలుగుదేశం పార్టీకైనా కాదు, ఎవరికైనా వస్తుంది. మన వంతు నిలబడాలి. 4 దశాబ్దాలుగా ఏ పార్టీతోనే సరే అభిప్రాయ భేదాలు పాలసీ విభేదాలు ఉండొచ్చు, కానీ అంత కక్ష కట్టకూడదు, అంత ఇబ్బంది పెట్టకూడదని వచ్చి ఈ రోజున నేను జనసేనని కాపాడటానికి లేను, నేను ఆంధ్రప్రదేశ్ ని కాపాడటానికి వచ్చాను. దేనికి? ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి 2 రోడ్లు, విజయవాడ రోడ్లుగా, విజయవాడ గుడివాడ రోడ్డు కానీ, కంకిపాడు విజయవాడ రోడ్డు కానీ, 1-2 సందర్భాలు వచ్చినప్పుడు గోతులు మయం. ఏదన్నా అడుగుదామంటే ఎమ్మెల్యేలని, వైసీపీ ఎమ్మెల్యేలని బూతులు పురాణం, రోడ్లేమో గూతులు, నోట్లో నుంచేమో బూతులు అంటే ఇంక ఎవరికి చెప్పుకుంటాం? ఏదన్నా మాట్లాడాలి అంటే భయపెడతారు. మీకు తెలుసు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాంటి ఇబ్బందికరమైందో, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది. ఇక్కడ ఉన్న విఎఫ్డబ్ల్యూ ఫర్నిచర్ హబ్ గానీ, ఆ స్టైల్ యూనియన్ గానీ, ఇక్కడున్న నవభారత్ ఖాదీ గాని, బండార్ షాప్ కానీ, వీటన్నిటికీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, స్టాంప్ పేపర్లు ఉంటాయి. వాళ్ళు రేపొద్దున లోన్స్కి వెళ్ళి తెచ్చుకోవాలనుకున్నా బ్యాంకులకి వెళ్ళి ఒరిజినల్ స్టాంప్ పేపర్లు పెట్టాలి. ఇప్పుడు స్టాంప్ పేపర్లు పెట్టడానికి కుదరదు, జెరాక్స్ ముఖాన్ని పడేస్తాడంట. జెరాక్స్ ముఖం ముందేం చేశాడు, పట్టా పుస్తకాల మీద బొమ్మ వేసుకున్నాడు, తర్వాత సరిహద్దుల రాయి మీద బొమ్మ వేసుకున్నాడు, ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అసలు మీకు ఒరిజినల్ స్టాంప్ పేపర్లు ఇవ్వం, మీకు కూర్చోబెట్టి జెరాక్స్ మీ ముఖాన్ని పడేస్తామని. జెరాక్స్ తోటి మనం బ్యాంకులకు వెళ్ళగలమా? జెరాక్స్ తీసుకుని బ్యాంకులకు మనకి లోన్లు ఇస్తారా? ఏదైనా వడ్డీ వ్యాపారాల దగ్గరికి వెళ్ళి, ఫైనాన్షియల్స్ దగ్గరికి వెళ్ళి మనం పెడతామంటే ఎవడన్నా లోన్లు ఇస్తాడా? నేనే అనేక పర్యాయాలు, నా ఇంటిని తాకట్టు పెట్టాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఇచ్చాను నేనే. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఎలా తట్టుకుంటాం? వైసీపీకి ఇది ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతుదారులు ఎలాగో కదిలి మూవ్ అయిపోయారు వైసీపీ నుంచి. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది, ఎంత మెజారిటీతో వస్తుంది అనేది ప్రశ్న తప్ప, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది. అది ఎంత మెజారిటీ సీట్లు, ఎంత మెజారిటీతో గెలుస్తామన్న ప్రశ్న తప్ప వేరే సందేహం లేదు. ఇది ముఖ్యంగా నేను వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నా, మీరు జగన్ ని మీరు మద్దతు పెట్టుకుని భుజాల మీదకి ఎక్కించుకుంటే మీ ఆస్తులకే మోసం వస్తుంది. మేము మీకోసం కూడా సహాయం చేస్తున్నాం, ఇది మా ఒక్కరిది కాదు. ఇది రేపొద్దున మీరు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, మీ హక్కు తీసే యాక్ట్, మీ హక్కును ఉంచే యాక్ట్ కాదు. ఎక్కడో 4 క్రమం కూడా ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి, ఆ సర్వర్లో ఉంటాయి. మీరు చెప్పండి, ఇంకొకసారి కనుక వైసీపీ ప్రభుత్వానికి ఓటేస్తే ఏం చేస్తారు? మొన్న 2019లో ఓటేస్తే మనకి మద్యపాన నిషేధం అని చెప్పి ఇందాక దారంతో మద్యం ప్రభుత్వ మద్యం దుకాణాలు ఎట్టి వెళ్తాం? మద్యం దుకాణాలు, మద్యాన్ని అమ్మమని చెప్పి నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మద్యాన్ని అమ్ముతా ఉన్నాడు. కూర్చోబెట్టి సిపిఎస్ రద్దు చేస్తామని వ్యక్తి సిపిఎస్ రద్దు చేయలేదు. అలాగే మనకి ఏ మూలకెళ్ళినా రైతులకి సాగునీరు, అమ్మ ఇంటింటికి రక్షిత మంచినీరు ఇస్తానని చెప్పాడు. ఒకవైపు మనకి ఎక్వా సాగు డబ్బులు కావాలి, కానీ మొత్తం విషమయం అయిపోయిన మన నీళ్లన్నీ. రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయి, తీసుకెళ్ళడానికి ఓపిక లేదు. పేకాటు క్లబ్లు నడపడానికి ఓపిక ఉంది, దందాలు చేయడానికి ఓపిక ఉంది, మనకి ల్యాండ్లు గ్రాబింగ్ చేయడానికి ఓపిక ఉంది, కానీ ప్రజలకి నీళ్లు అందించడానికి ఓపిక లేదు, గోతులు పూడ్చడానికి ఓపిక లేదు. కొడాలి నాన్నగారికి కూడా నాకేం తిట్టాలని ఇట్లాంటివి ఏం లేదు. నాకు మన రాధా గారి పెళ్లి కనిపిస్తే కూడా నమస్కారం తెలియజేశాను, నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా కోపాలు ఉండవు నాకు. కానీ ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మటుకు, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తే మటుకు నా సొంత రక్తమైన సరే నేను ఎదురు తిరుగుతాను. ప్రజాస్వామ్యానికి నేను ఇచ్చే విలువ ఎందుకు భయపడాలి? మనకు హక్కు ఏంటి? 8 స్కూల్స్ మూసేశారు, 7,000 పైసలకు 8 స్కూల్స్ కాలేజీలు మూసేశారు. ఒకప్పుడు 5,000, 6,000, 7,000 ఇస్తే 8 స్కూల్స్ లో మనకి చదువు వచ్చేసేది, డిగ్రీలు ఇవన్నీ, జూనియర్ కాలేజీలు. ఈ రోజున కూర్చోబెట్టి ఒక్కొక్కరికి 20,000, 25,000 అదనంగా అయింది. 60,000 మంది పైచీలుగా 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు బిడ్డలు చనిపోయారు. ఒకడు మాట్లాడలా, 30,000 మంది
ఆడపిల్లల అదృశ్యం అయిపోతే ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం. దాదాపు 3,000 కౌలు రైతులు చనిపోతే దానికి ఏం చేయరు? ఎక్కడ కనీసం కాలువల్లో పూడికలు కూడా తీరు. ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు ఒక్కొక్క నియోజకవర్గంలో కేవలం కాలువల్లో పూడికలు తీయక సరైన సాగు జరగట్లేదు. వరి దిగుబడి తగ్గిపోయింది మొట్టమొదటిసారిగా. ఒకప్పుడు తెలంగాణలో వరి లేని తెలంగాణలో వరి అధికంగా ఉంటే ఈ రోజున మనకి దాదాపు 10 నుంచి 12 లక్షల దిగుబడి తగ్గిపోయింది, అంత దిగజారిపోయింది. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి. ఇవన్నీ మారాలి అంటే ఈ రోజున నేను మీకు మాట ఇస్తున్నా, వెనిగెండ్ల రాము గారికి సైకిల్ గుర్తు మీద ఓటేయమని అడుగుతా ఉన్నాను. 2019 ఎన్నికల్లో వెనిగెండ్ల రాము గారు కొడాలి నాన్నగారు ఓడిపోయిన తర్వాత ఈయన చాలా అందంగా ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఊరంతా చల్లండి ఈ గ్రాఫిటీ. 2019లో వెనిగెళ్ళ రాము గారు, ఈ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న వెనిగెళ్ళ రాము గారు, మనకి జనసేన తరఫున ప్రత్యేకించి మన నీలకృష్ణ గారి, మన జనసేన అభ్యర్థి మండపేట నియోజకవర్గంలో పోటీ చేస్తున్నప్పుడు ఆయన కోసం స్వయంగా వచ్చి ప్రచారం చేశారు వెనిగెళ్ళ రాము గారు. అలాంటి వెనిగెళ్ళ రాము గారు ఈ రోజున గుడివాడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నేను ఒకటే వచ్చాను, ఆయన తరఫున గుడివాడ ప్రజల కష్టాల కోసం ఇక్కడ ఉన్న నోరు పారేసుకునే ఎమ్మెల్యేకి నోరు కట్టడి చేయాలి అంటే మనకి వెనిగెళ్ళ రాము గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండాలి. ఇప్పుడు నాకు నాని పాల్కివాల గారు ఉన్నారు, ఆయనకి నేను ఏకలవ్య శిష్యుడిని, ఆయన పుస్తకాలు చదువుకొని ఎదిగాను. ఆయన ఒకటే మాట అన్నారు, ఈ దేశంలో దాడులకి బూతులకి, రాజకీయ నాయకులు తిట్లే బూతులకి దాడులకి ట్యాక్స్ కనుక విధిస్తే ఈ దేశంలో నిధులకి కొరత ఉండదు అని చెప్పి, ఒక్కొక్క వైసీపీ నాయకుడు తిట్టిన బూతులకి ఫైన్ కనుక విధిస్తే మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా ఇవ్వచ్చు. అన్ని బూతులు తిట్టారు వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తే, తిట్టిన ప్రతి తిట్టుకి కనుక ట్యాక్స్ వేయగలిగితే మనకి వైద్య విద్య ఉచితంగా వచ్చేస్తుంది. కానీ ఈ రోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ కాలంలో ప్రతిపక్షాలు ఏకమైనవి. నేను మనకి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారిని నేను దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రభావితం అయిన వ్యక్తిని. అందుకని మనం విభిన్నమైన పార్టీలు, మనకి భేదాభిప్రాయాలు ఉంటాయి, పాలసీ భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అంత మాత్రం మాట్లాడుకుంటాం. కానీ రోడ్ల మీదకి వచ్చి ఇళ్లలో ఉండే ఆడవారిని, చంద్రబాబు గారి సతీమణిని ఏదైనా మాట్లాడదామంటే పచ్చిబూతులు ఇంట్లో వాళ్ళని తిడితే ఎట్లా? ఉన్నది అసెంబ్లీ దేనికి? ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏముంది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో అసెంబ్లీలో పెట్టి ప్రతిపక్షాలు గొంతు ఇవ్వాలి. ఏం చంద్రబాబు గారు చెప్పేవారేమో ఇవన్నీ, తెలుగుదేశం నాయకులు చెప్పేవారేమో, ఈ సమస్య ఉంది, రేపు పొద్దున బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవాలంటే ఎట్లా? ఇవన్నీ అడిగేసి ఒక డిబేట్ ఉంటుందా? డిబేట్ లేదు. ఏదైనా మాట్లాడితే ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళని తిడతారు, లేదంటే బెదిరిస్తారు. ఈ ప్రభుత్వం డబుల్ డి ప్రభుత్వం, దాడులు దోపిడీలు బూతులు తప్ప ఇంకేమీ చేయలేదు ఈ ప్రభుత్వం. వైసీపీ నాయకులందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, ప్రజాస్వామ్యంలో ఒక స్థాయికి వచ్చాక భయపడరు ఎవరు, ఎదురు తిరుగుతారు ఎవరైనా సరే. ఆడవారు కాదు, మగవారు కాదు, చిన్నపిల్లలు కాదు, ఎవరు కాదు, స్వేచ్ఛే ఈ దేశానికి పట్టుకోమ వెన్నెముక, స్వేచ్ఛ భద్రత. అరే నా దేశంలో నాకు స్వేచ్ఛ లేని కాడికి నేను ఎందుకు ఉండాలి ఈ దేశంలో? చాలా మంది టీడీపీ మద్దతుదారులు 2019లో అమెరికాకి వెళ్ళినప్పుడు మాకు ఇక్కడ జగన్ వచ్చేసాడని, ఇంక మేము రాలేము ఆంధ్రప్రదేశ్ కి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే ఒకటే చెప్పా, మనం ఒక చెట్టు మీద అనుకున్న పక్షుల్లా గూళ్ళు పెట్టుకుంటే చిన్నపాటి గాలి వానొస్తే ఎగిరిపోతాం, అలాగే ఏదైనా కూర్చోబెట్టి మన సంబంధాలు ఏంటంటే ఎగిరిపోతాం పక్షుల్లాగా. అరే మనం వేళ్ళునుకున్న చెట్టులాగా, భూమికి వేళ్ళునుకున్న మనుషులు మనం, కృష్ణా నదిలాగా ఇక్కడ అంటి పెట్టుకున్న వాళ్ళం. మన నేలని విడిచి, మన ఆంధ్రాన్ని విడిచి ఎక్కడికి పారిపోతాం మనం? జగన్ చూసి భయపడాలా? వైసీపీ గుండాలను చూసి భయపడాలా? వైసీపీ నాయకులను చూసి భయపడాలా? ఎందుకు భయపడతాం? ఎవరికైనా దమ్ము ధైర్యం లేకపోతే ఈ సమాజంలో మనకు బతికెందుకు? నేను మీకు ఉన్నదే అన్ని తెగించి వచ్చాను, మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను. ధైర్యం ఇప్పటం సభకి అనుమతిస్తే ఎంత దిగజారుడు ప్రభుత్వం అంటే, మనకు సభ కోసం స్థలం ఇచ్చినందుకు రైతుల్ని పొట్టగొట్టింది, రైతులు ఇళ్లు కూల్చేశారు, రోడ్డు అవసరం లేని కాడి చోట రోడ్లు కూల్చేశారు. ఎవరన్నా మాట్లాడితే బెదిరిస్తారు. ఈ బెదిరింపులు ఆగిపోతాయి కరెక్ట్ గా 9-10 రోజులే, అంతమించి ఇంక లేదు. మన పోరాటానికి నేను పార్టీ పెట్టినప్పుడు నాకు నిజంగా తెలియదు ఎంతకాలం మనకి, ఎంతకాలంకి అధికారం వస్తుందో నాకు తెలీదు. 2009లో అప్పుడు పార్టీ ప్రస్థానం అంతా నేను ఒకటే అనుకున్నా, మాటకి చాలా విలువ ఉంటుంది, ఒకసారి మాటిస్తే ప్రాణాలు పోవాలి కానీ వెనక్కి తీసుకోకూడదు. అలాగే 2021లో నేను ఒకటే చెప్పా,
నేను వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని చెప్పాను. ఆ రోజు అందరూ హర్షించారు, కానీ చాలా మంది పెద్దలు ఎలా సాధ్యం అన్నారు. నీకు మనసున్న చోట మార్గం ఉంటుంది. నేను బీజేపీ పెద్దలతో మాట్లాడా, బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడా అని ఒకటే అడిగాను, ఒకటే మాట్లాడాను బీజేపీ అగ్రనాయకత్వంతో. మాకు తెలంగాణ నుంచి విడిపోయాం, విడిపోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కి ఏదైనా చేసుకుందామంటే మాలో మాకు ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని ఏదన్నా కొంచెం ముందుకెళ్లి తీసుకెళ్దామంటే వైఎస్ జగన్ వచ్చాడు, అందరినీ బెదిరిస్తాడు, ఎక్కడెక్కడి నుంచో కూర్చొని కిరాయి ముక్కలను తీసుకొస్తాడు, బ్లేడ్ బ్యాచ్ అంటాడు, దాడులు గ్యాంగ్ అంటాడు, ఏదైనా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఫాల్స్ కేసులు పెట్టిస్తాడు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రజలపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తాడు, బీసీల మీద దాదాపు 8,000 కేసులు పెడతారు. ఎవడు బతకడానికి లేదు, అందరూ భయపడాలి. నాకు చిరాకు వచ్చింది, నేను ఎందుకు భయపడాలి? మాట్లాడితే వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి పక్కనోడి ఆస్తి దోచుకోవడం అలవాటు. వెంకట నరసయ్య గారు అని చెప్పి ఒక బలిజి కులానికి చెందిన వ్యక్తిని ఆస్తిని దోచుకున్నారు బరైటీస్ మైల్ అప్పటి నుంచి. అందుకని ఈ రోజున వాళ్ళు కొత్త కాదు, ఇలా అడుగుతాడు ఓటు, మీరు ఓటు వేయకపోతే చంపేస్తాను అన్నట్టుగా. మనం చెప్తాం కూటమికి ఇదని చెప్తాం, మనం ఓటేసి నల్ల మచ్చ చేసుకుని చూపిద్దాం, ఈ ఏళ్ళు చూపిద్దాం వైఎస్ జగన్ కి. భయపడటానికి లేదు. చిరంజీవి గారిని, చిరంజీవి గారికి ఇక్కడ నమస్కారాలు పెట్టాలి, మహేష్ గారు నమస్కారాలు పెట్టాలి, ప్రభాస్ గారు నమస్కారం పెట్టాలి, దేనికి నమస్కారాలు పెట్టాలి? ఎవడైనా దేనికి నమస్కారం పెట్టాలి? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, అంతెందుకు మాట్లాడితే కూర్చొని. కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పెద్ద ప్రేమ ఉన్నట్టుగా కూర్చొని కృష్ణాజీ మనకి ఎన్టీఆర్ గారు జిల్లా పేరు పెట్టాడు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేశారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆయన మీద గౌరవం అగౌరవం కాదు. ఆల్రెడీ ఎన్టీ రామారావు గారి మీద పేరున్నప్పుడు ఆయన పేరును తీయాల్సిన అవసరం ఏముంది? అదే మీరిచ్చే గౌరవం. అరే, ఈ రాష్ట్రానికి తెలుగు అనే ఒక ఉనికిని తెచ్చిన మహానుభావుడు, గొప్ప వ్యక్తి ఆయన, కనీసం అంత మాత్రం గౌరవం ఇవ్వలేవా? మీ నాన్నగారిని తగ్గించట్లా, కానీ మీ నాన్నగారి కంటే ముందు చాలా మహానుభావులు వచ్చారు. వైఎస్ జగన్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ నేల ఉంది అంటే ఒక పొట్టి శ్రీరాములు గారు, వైశ్య కులానికి చెందిన పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేస్తే ఈ నేల వచ్చింది. అది మర్చిపోకూడదు. వైఎస్ జగన్ అందరం కూడా ఎవరైతే బలిదానాలు చేశారో, ఎవరైతే త్యాగాలు చేశారో, పథకాలకి వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం. ప్రతిదీ మా నాన్న పేరు పెట్టుకుంటాం, ప్రతిదీ మా ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం అంటే కుదరదు. అట్లాగా మేము వైఎస్ రాజశేఖర్ గారు పేరు పెట్టుకోండి కాదను, కానీ ఉన్న పేర్లు తీసేసి భయపడడం నాకు ఇష్టం లేదు. ఎన్టీ రామారావు గారు పేరు తీస్తారంటే ఇబ్బంది అందరికీ, ఏమంటాడో అని. నాకు అలాంటి ఇబ్బందులు ఏం లేవు. నువ్వు సినిమాలను ఆఫ్ చేస్తే ఆపుకో, భీమలా నాయక్ని ఆఫ్ చేస్తే ఆపుకో, వకీల్ సాబ్ను ఆపితే ఆపుకో, నాకు అటాచ్మెంట్ లేదు. ప్రయారిటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం. సినిమాలు ఉంటాయి పోతాయి, డబ్బులు వస్తాయి పోతాయి, కానీ మనం పోగొట్టుకోకూడనిది స్వేచ్ఛ. స్వేచ్ఛ పోయిన రోజున ఎన్ని వేల కోట్ల రూపాయలున్నా అది నిష్ప్రయోజనం.